హే గాయ్స్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈ వినాయక చవితి స్పెషల్ రోజు నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న లెటర్ ఒకటి నాకు వచ్చింది. అదేంటా అంటే, మీరు టైటిల్లో చూసినట్టే, అంటే తమ్ముళంలో చూసినట్టే ఏదైతే చూసారో అదే మన గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ అనేది. సో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, అది ఎప్పుడో నాకు మెయిల్ వచ్చింది, సిన్స్ 1 మంత్ బ్యాక్ నుంచి మెయిల్ వచ్చింది. సో మీకు ఆల్రెడీ మేము ఈ పిన్ అనేది పంపాం, కాకపోతే కోవిడ్ డిసీజ్ వల్ల ఇది మెయిల్ అనేది కొంచెం లేట్గా వస్తుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు నేను దీన్ని, అంటే దీన్ని కొంచెం బొట్లు పెట్టిండ్రు, ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ కదా, మా మమ్మీ దీన్ని దేవుని కాడ పెట్టి అటు ఇటు అట్లా బొట్లు పెట్టి డెకరేట్ చేసింది. సో ఎనీవే, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా యాడ్ చేయాలి మీ గూగుల్ యాడ్సెన్స్ పేజీలో? ఎవరికైతే ఒకవేళ ఇలాంటి లెటర్ వచ్చి సో దీన్ని ఎలా యాడ్ చేయాలని తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను క్లియర్గా ప్రతిదీ చేసి మరి చూపిస్తా, అండ్ ఓపెన్ చేసి కూడా ఇందులో ఏముంది అని అన్నీ మీకు చూపించి తర్వాత నేను దీన్ని ఎలా ఎంటర్ చేయాలి, సో గూగుల్ యాడ్సెన్స్ పేజీలో దీన్ని ఎక్కడ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇంకా స్కిప్ చేస్తే ఒకవేళ ఏం మిస్ అయినా కానీ మళ్ళీ ఎట్లా అనకుండా సో టోటల్ వీడియోని చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ వాచ్ ఇట్. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో దీన్ని ఎప్పుడైనా మనం కేర్ఫుల్గా మంచిగా అంటే కరెక్ట్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే లోపల కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఓపెన్ చేసుకోవాలి. సో ఇది అంటే 2 సైడ్స్ ఇస్తాడు అది ఓపెన్ చేయడానికి, 1 సైడ్ ఆల్రెడీ ఇప్పుడు ఈ సైడ్ కూడా ఓపెన్ చేస్తున్నాను కదా. సో ఇలా ఓపెన్ చేసుకోవాలి, 1 సెమ్ దాన్ని ఇట్లా స్టిప్ చేసి ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా చేసుకొని సో ఇది, సో ఇక్కడ మన కోడ్ ఇచ్చారు. సో ఆ కోడ్ని నేనే బ్లర్ చేశాను, ఎందుకంటే అది పర్సనల్ కోడ్ కాబట్టి చేశా. సో ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎలా చేయాలని కూడా ఇక్కడ లోపటిచ్చారు. మీరు ఇందులో చూసినా కానీ మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి. ఈ ఓపెన్ చేసిన పిన్ ఉంది కదా, దీన్ని మనం గూగుల్ యాడ్సెన్స్ ఆ పేజ్లో ఎలా దీన్ని టైప్ చేయాలని ఇప్పుడు చూపిస్తా, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ యాడ్సెన్స్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టే గూగుల్ యాడ్సెన్స్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఇక్కడ మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే హోమ్ బటన్ వస్తుంది. సో ఆ హోమ్ బటన్లో యాక్చువల్గా మనకు పిన్ అయిన తర్వాత ఇక్కడ కింద వెరిఫై పిన్ వస్తుంది. సో నేను అది రికార్డ్ చేయడం బై మిస్టేక్లో రికార్డ్ కాలేదు. సో ఆల్రెడీ నా పిన్ అక్కడ ఎంటర్ చేసేసా. సో అది అక్కడ ఎంటర్ అది ఇక్కడనే ఉంటుంది, ఇప్పుడు పేమెంట్స్ ఉంది కదా దాని కింద ఇక్కడ వస్తుంది. ఆ పిన్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనం కింద పేమెంట్స్ అని పేజ్ ఉంది కదా, ఆ పేమెంట్స్లోకి వెళ్తే సో పేమెంట్ పేజీలో మనకు ఇప్పుడు నాది $10 ఉన్నాయి. $10 దాటిన తర్వాతనే మీకు పిన్ వస్తుంది, మీకు అందరూ తెలుసు. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, పేమెంట్ మెథడ్ పైన వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఇలా బ్యాంక్ అకౌంట్ యాడ్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఆ పిన్ వెరిఫై అయిన తర్వాతనే ఇది వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ టైప్ చేసుకోవాలి, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడు, స్విచ్ బిక్, అంటే స్విచ్ బిక్ అనేది మనం బ్యాంక్ వాళ్ళని అడుక్కోవాలి, అకౌంట్ నెంబరు అండ్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసుకున్న తర్వాత సేవ్ కొడితే మనకు బ్యాంక్ యాడ్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ అండి.